నమస్కారం. హెల్ప్లైన్ కార్యక్రమానికి స్వాగతం. మానవ సంబంధాలు అంతరించిపోతున్నాయి. కనీ పెంచి కంటికి రెప్పలా కాపాడిన తల్లిదండ్రుల్ని చూసుకునే ఓపిక తీరిక ఉండట్లేదు. అన్నదమ్ముల మధ్య అనుబంధం ఆస్తిబంధంగా మాత్రమే మారిపోయింది. ఇక ఆలు మగల మధ్య అనుమానం తప్ప ఆప్యాయత అనురాగాలు కనిపించట్లేదు. మరి ఎందుకు ఇలా జరుగుతోంది? మానవతా సంబంధాలు ఎందుకు మంట కలిసిపోతున్నాయి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ఈ విషయాన్ని తెలియచేయడానికి ఎన్నో వేల మందికి స్వస్థత చేకూర్చిన వరల్డ్స్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్, అలాగే వరల్డ్స్ ఫూయిస్ ఫూలో స్థానం సంపాదించి ప్రముఖ సైకాలజిస్ట్ అండ్ హిప్నాటిస్ట్ డాక్టర్ వి నాగేష్ గారు మనతో ఉన్నారు. మరి వారితో మాట్లాడదాం, వారిని అడిగి తెలుసుకుందాం విషయాల గురించి. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అసలు మానవ సంబంధాలు అంటే ఏమిటి? మానవ సంబంధాలు అంటే బేసిక్గా అవి సోషల్ రిలేషన్షిప్ అని చెప్తామండి. అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కానీ, లేదా ఒక వ్యక్తి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్తో కానీ ఎలాగ ఇంటరాక్ట్ అవుతాడు అనేది మానవ సంబంధాల కిందకే వస్తాయండి. అలానే ఒక కుటుంబంలో కూడా ఒక భార్య భర్త ఒకరితో ఒకరు ఎలా ఉంటారు, లేదా తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటారు, ఒక ఎంప్లాయర్ ఎంప్లాయీతో ఎలా ఉంటాడు, ఒక బాస్ తన చిన్న ఎంప్లాయీతో ఎలా ఉంటాడు, ఇవన్నీ కూడా బేసిక్గా హ్యూమన్ రిలేషన్స్ కిందకే వస్తాయండి. ఓకే. సో అలాగే నాగేష్ గారిని మీరు పర్సనల్గా కనుక సంప్రదించాలి అనుకుంటే వారి పర్సనల్ నెంబర్కి కాల్ చేయొచ్చు. 0402784-7079 నెంబర్కి కాల్ చేసి పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఓకే. అట్లాగే ఈ మానవ సంబంధాల వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయి, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అంటారు? మానవ సంబంధాల వల్ల మూడు చాలా ముఖ్యమైన ప్రయోజనాలు ఉన్నాయండి. దీంట్లో మొదటిది ఏంటంటే హ్యాపీనెస్ అని అంటాం, అంటే ఆనందం. ఒక భార్య భర్త ఒకరితో ఒకరు అన్యోన్యంగా ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది మనందరికీ కూడా తెలుసండి. అలానే తల్లిదండ్రులు పిల్లలతో ఎలా ఉంటారు, లేదా అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారు, లేదా నిన్ననే రక్షాబంధన్ రోజు ఒక బ్రదర్ అండ్ సిస్టర్ ఒకరితో ఒకరు ఎలా ఉంటారు, ఇవన్నీ కూడా బేసిక్గా హ్యూమన్ రిలేషన్స్ కిందకే వస్తాయండి. ఎప్పుడైతే ఈ మానవ సంబంధాలు అనేవి అత్యద్భుతంగా ఉంటాయో ఆ ఇంట్లో ఆనందం అనేది అద్భుతంగా ఉంటుందండి. దాంట్లో మనకి ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు. సో ద మెయిన్ అడ్వాంటేజ్ జీవితంలో మానవ సంబంధాల వల్ల మనకున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనము ఆనందంగా ఉంటామండి. విల్ వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. ఇక రెండవది ఏమిటంటే పాపులారిటీ అనేది బాగా పెరుగుతుందండి. ఇప్పుడు మనము సాధారణంగా ఇటు సైడ్ మాట్లాడుతున్నాం అనుకోండి, రోడ్డు పైన ఒక వ్యక్తి అటువైపు వెళ్తే మనం చెప్తాం నిప్పులాంటి మనిషి అండి అంటాం. అతను వచ్చి మనల్ని అడగలేదండి, నేను ఎలాంటి వాడిని చెప్పండి అని అడగలేదు. మనమే కామెంట్ చేస్తాం. అంటే అతని మానవ సంబంధాల వల్ల అతను మంచివాడు, అతను చెడ్డవాడు, లేదా అతను ఇలా ఉంటాడు, అతను అందరికి సహాయం పడతాడు, లేదా తలలో నాలుగులాగా ఉంటాడు, గుణగణాలన్నీ కూడా మనం ఆటోమేటిక్గా చెప్తాం. ఎవరికైతే ఇప్పుడు గాంధీ మహాత్ముని గురించి మనం ఎంతో అనుకుంటామండి, సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఎంతో అనుకుందాం, వివేకానంద స్వామి గురించి ఎంతో అనుకుంటామండి. అంటే వాళ్ళు ఎవరు కూడా మనం అడగలేదండి, నా గురించి చెప్పండి అని అడగలేదండి. అయినా కూడా మనం వీ టాక్ అబౌట్ దెమ్. అంటే వాళ్ళ కేవలం ఈ మానవ సంబంధాల వల్ల వాళ్ళు అంత పైకి వచ్చారు, ప్లస్ వాళ్ళని మనం పదే పదే తలుచుకోవడం కూడా జరుగుతుంది. అంటే పాపులారిటీ అనేది ఈ మానవ సంబంధాల వల్ల చాలా బాగా ఉంటుందండి. ఇక మూడవది చాలా ముఖ్యమైనది ఏంటంటే చాలామంది ఇది నమ్మరు, నేను చెప్పినా కూడా చాలామంది నమ్మరండి, చక్కని మానవ సంబంధాల వల్ల బాగా డబ్బు సంపాదించవచ్చు. చాలామందికి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి ఒక రెండు కిరాణా షాపులు ఉన్నాయనుకోండి. ఒక కిరాణా షాప్కి వెళ్ళి అక్కడ ఇంకెవరైనా కస్టమర్ ఉన్నప్పుడు మనము నిలబడి ఉంటే ఆ కిరాణా షాప్ ఓనరు ఇతను ఎవరైతే ముందర వచ్చాడో అతని పని పూర్తి అయ్యేదాకా ఇతను పలకరించాడండి. అలా కాదు, పక్క ఇంకో షాప్ ఉంటుందండి, ఆ షాప్లో మీరు వెళ్ళగానే సార్ కూర్చోండి ఒక్క నిమిషంలో ఇచ్చేస్తానని చెప్పినా, లేదా సార్ మీ అమ్మాయి ఎంసెట్ చదువుతుంది కదా, పాస్ అయిందా, మంచి మార్క్ వచ్చిందా, చాలా ఇంటెలిజెంట్ అమ్మాయి అండి అని చెప్పినా, సార్ ఒక్క నిమిషం ఆగరా నేను ఇతను చేసి మీ చేస్తాను, లేదా మీకేం కావాలి చెప్పండి మా అబ్బాయికి చెప్తానని చెప్పినా, అంటే ఈ మానవ సంబంధాల వల్ల ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది పెరుగుతుందండి. ఇప్పుడు అతను అలా మాట్లాడుతున్నప్పుడు ఈ మాట్లాడిన వ్యక్తి షాప్కి ఎవరు వెళ్ళరండి, అక్కడే వెళ్తారు. లేదా ఆఫీస్లో కూడా తీసుకోండి, మీ మానవ సంబంధాలు చక్కగా ఉంటే ప్రమోషన్ చాలా త్వరగా వస్తాయి, ప్లస్ మీకు మానిటరీ బెనిఫిట్ కూడా చాలా ఉంటుందండి. సో చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఎవరైతే మానవ సంబంధాలని చక్కగా మెయింటైన్ చేస్తారో వాళ్ళు బాగా డబ్బు కూడా సంపాదిస్తారండి. సో ఆనందం ఒకటి, పాపులారిటీ ఒకటి, డబ్బు ఒకటి అండి. ఇంకేం కావాలి మీకు జీవితంలో? సో ఇలాగ మానవ సంబంధాలు మెయింటైన్ చేయగలిగితే లైఫ్ ఈజ్ రియలీ బ్యూటిఫుల్ అండి. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి. లోకేష్ అక్కడి నుంచి కాల్ చేస్తున్నారా? నాగేష్ గారు సిద్ధంగా ఉన్నారు, మాట్లాడండి. హలో, చెప్పండి లోకేష్.
సార్, ఇప్పుడు ఆఫీస్ లో వర్క్ చేస్తూ ఉంటాం కదా సార్. అవునండి. ఒక్కొక్కరు కొద్దిగా మంచిగా మన గురించి ఉంటారు, కొందరు నెగిటివ్ గా ఉంటారు. ఆ టైంలో మనం ఏ విధంగా రియాక్ట్ అవుతుండాలండి? అంటే ఒక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, బయట ప్రపంచంలోకి మనం వెళ్ళినప్పుడు మీకు ఇది చెప్తే మీరు ఆశ్చర్యపోతారేమో నాకు తెలియదు, కానివ్వండి 92% ఆఫ్ ద పీపుల్ ఆర్ నెగటివ్ మైండెడ్ అండి. అంటే మనం బయట వెళ్ళామంటే ఎక్కువగా మనం ఇంటరాక్ట్ అయ్యేది నెగటివ్ మైండెడ్ పీపులే. లేదా మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, జీవితంలో మీరు కొద్దిగా పైకి వస్తున్నారనుకోండి, లేదా ఇప్పుడు మీరు అడిగినట్టుగానే మీరు ఆఫీస్లో మంచిగా పనిచేస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారనుకోండి, లేదా ప్రమోషన్ కొట్టేశారనుకోండి, అంటే ఏది మంచి జరిగినా కూడా మీ వాళ్ళే, ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే, మీ బంధువులు కానివ్వండి, మీ స్నేహితులు కానివ్వండి, మీ ఆఫీస్లో కొలీగ్స్ కానివ్వండి, వెంటనే మిమ్మల్ని మీరు పైకి వస్తున్నారని వాళ్ళకి తెలియాలి అంతే, వెంటనే వాళ్ళు మిమ్మల్ని కిందికి లాగడానికి ప్రయత్నం చేస్తారండి. ఇది చాలా కామన్గా మనకు జరిగే విషయం. సో మనం ఏం చేయాలంటే, ఎదుటి వ్యక్తులు నెగిటివ్గా ఉంటారనేది మనం ముందుగానే గ్రహించాలండి. అంటే ఇలాగ ఇప్పుడు 92% నెగిటివ్ అన్నప్పుడు ఎక్కువ మంది నెగిటివ్ అనేది మనకు తెలిసిపోయింది. సో ఇలాగ మనల్ని కిందికి లాగుతారు, అవమానపరుస్తారు, లేదా తక్కువ చేసి చూస్తారు, ఇవన్నీ కూడా చాలా కామన్గా జరుగుతుంటాయి. కాబట్టి ఇది ముందుగానే ఊహించుకుంటే వాటిని మనం చాలా ఈజీగా వాటిని ఫేస్ చేయడానికి వీలవుతుందండి. ఇప్పుడు ఎవరైనా నేను వచ్చి నీ డ్రెస్ ఏం బాగలేదని అన్నారనుకోండి, నేను అంటాను డ్రెస్ బాగలేకపోతే ఏముంది, నాకు తెలివైతే అలా చక్కగా ఉంది కదా అని అడుగుతానండి. అంతే తప్ప నా డ్రెస్ బాగలేదా, ఎందుకంటున్నావు ఇలాగా అని అడగడం అనేది ఉండదండి. సో మనం ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండగలిగితే లైఫ్ని గెలుస్తామండి. ఒక వ్యక్తికి హాని చేయాల్సిన అవసరం లేదండి, అలానే ఒక వ్యక్తికి మనము అతను మనల్ని మనకు హాని చేయడానికి కూడా ఆస్కారం ఇవ్వకుండా మనం ముందుకెళ్ళగలిగితే, దీన్ని డిప్లొమసీ అంటాము, ఇలా ముందుకెళ్ళగలిగితే ఏ ఆఫీసులోనో ఏ ఇంట్లోనైనా మనం తప్పకుండా గెలుస్తాం సార్, ప్రయత్నం చూడండి మీరు. ఇంకో కాలర్ అండి. హలో. హలో, గణేష్ గారు అండి. నమస్తే అండి, మీ పేరు చెప్పండి ముందుగా. గణేష్ అండి నా పేరు. ఓకే, నాగేష్ గారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు, మాట్లాడండి. నాగేశ్వర్ గారు నమస్తే అండి. నమస్కారం అండి గణేష్ గారు, చెప్పండి. నాకు ఈ మ్యారీడ్ లైఫ్ లో కొంచెం బాగా ఇబ్బందిగా ఉంటుందండి. ఓకే. తను డాక్టరు, నేనేమో ఇంజనీరు, ఇద్దరు అబ్రాడ్ లోనే ఉంటాం. సో తను ఏ ఎగ్జామ్ రాయాలంటే నేను జాబ్ అది మానేసి వచ్చేసా, అయినా సరే కూడా ఇంట్లో వాళ్ళు ఇష్టం ఉండదు, ఫ్యామిలీతో కలవద్దు, సిస్టర్తో మాట్లాడకూడదు, ఎట్లా రోజు అంటే ఇప్పుడు సంవత్సరం. సాధారణంగా ఇటువంటి కేసులు ఆల్మోస్ట్ నాకు డైలీ ఒకటి రెండు తగులుతూనే ఉంటాయి గణేష్ గారు. ఇప్పుడు ఒక విషయం అయితే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను సార్, ఏమిటంటే ఈ మానవ సంబంధాలు అనేది ముఖ్యంగా మనం ఎవరి దగ్గర నేర్చుకోవాలంటే మన తల్లిదండ్రుల దగ్గర అండి. ఎప్పుడైతే ఏ ఇంట్లో అయినా కూడా తల్లిదండ్రులు గొడవ పడకుండా, ఆర్గ్యుమెంట్ చేసుకోకుండా, ఒకరినొకరు కొట్టుకోకుండా ఆ ఇల్లు ఉంటుందో ఆ ఇంట్లో పిల్లలకి మానవ సంబంధాలు 100% బాగుంటాయి సార్. ఏ ఇంట్లో అయితే ఆ భార్య అంటే హౌస్ వైఫ్ అంటాం, ఆ భార్య పిల్లల ముందర తండ్రిని గౌరవిస్తుందో ఆ ఇంట్లో ఆ మానవ సంబంధాలు చాలా బాగుంటాయి సార్. ఇప్పుడు ఈ అమ్మాయి పెరిగిన రీతి ఎలా పెరిగిందో నాకు తెలియదు గణేష్ గారు, బట్ నాకు అనిపిస్తుంది వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండాలి. సో ఎక్కడైతే ఏ ఇంట్లో అయితే ప్రతిరోజు తల్లిదండ్రులు గొడవ పడుతూ ఒకరినొకరు అవమానం చేసుకుంటూ ఒకరినొకరు అనుమానపడుతూ ఇలా ఉంటుందో, ఆ పిల్లలు వాళ్ళ పిల్లలు పెరిగి పెద్దగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా ఇదే విధంగా వాళ్ళు ప్రవర్తన ఉంటుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రవర్తన చేంజ్ కాదండి. అంటే యాక్చువల్గా తల్లిదండ్రులు పిల్లల జీవితాలని వాళ్లే నాశనం చేస్తున్నారన్నమాట. సో ఈ మానవ సంబంధాలు అనేది మనము మనం ఎదుటి వాళ్ళని నొప్పించకుండా, ఎదుటి వాళ్ళు మనల్ని నొప్పించకుండా మనం చాలా డిప్లొమాటిక్గా ముందుకెళ్ళగలిగితే లైఫ్ ఈజ్ రియల్లీ రియల్లీ బ్యూటిఫుల్ అండి. కానీ ఇక్కడ మీరు చూస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఇంట్లో మానవ సంబంధాలు పాజిటివ్గా ఉన్నట్టుగా అనిపించడం లేదండి. ఆమె ఏమనుకుంటుందో అంటే ఐఎమ్ ద బాస్ ఆఫ్ ద హౌస్ అండ్ నేనేం చెప్తే ఇక్కడ జరగాలని ఆమె అనుకుంటుంది, కాబట్టి షీఈస్ డిమాండింగ్ థింగ్స్ ఫ్రమ్ యూ. రెండు విషయాలు ఉంటాయి గణేష్ గారు, మొదటి దాన్ని డిమాండ్ అంటాము, రెండవ దాన్ని కమాండ్ అంటామండి. చాలామందికి డిమాండ్ ఎలా చేయాలో తెలిసే తప్ప కమాండ్ ఎలా చేయాలో తెలియదండి. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇస్తాను. ఒక అబ్బాయి ఇంటర్మీడియట్ ఫెయిల్ అవుతాడు, ఫెయిల్ అయ్యి వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్న నాకు ఒక మోటార్ సైకిల్ కొనిపెట్టు అనగానే వాళ్ళ నాన్న వెంటనే తిడతాడండి, ఇష్టం వచ్చినట్టు తిడతాడు. అదే ఈ అబ్బాయి నిజంగా మోటార్ సైకిల్ కావాలి అనుకుంటే అతను బాగా మార్కులు తెచ్చుకొని 90% మార్కులు తెచ్చుకొని వాళ్ళ నాన్నగారి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు ఇలాగ 90% వచ్చిందండి, కానీ మోటార్ సైకిల్ ఉండింటే ఆ బస్సు ప్రయాణం టైం తగ్గి ఆ చదువు కూడా నేను చదివి 95-96% తెచ్చుకుని ఉండేవాడిని నాన్నగారు అంటే అప్పు చేసైనా ఆ నాన్న ఆ మోటార్ సైకిల్ కొనిపెడతాడండి.
మొదట చెప్పింది అంటే ఫెయిల్ అయ్యి అడిగిందేమో డిమాండ్ అంటాము, మంచి మార్కులు తెచ్చుకొని అడిగిందేమో కమాండ్ అని అంటామండి. సో ప్రతి వాళ్ళు ఈ డిమాండ్లోనే జీవితాన్ని సాగదీయాలని అనుకుంటారే తప్ప కమాండింగ్ పొజిషన్కి రారండి. సో నా సజెషన్ మీకు ఏంటంటే, మీరు ఈ అమ్మాయిని మీరు వెంటనే ఒక సైకాలజిస్ట్ కలవండి. నేను 100% షూర్ వాళ్ళ అమ్మాయికి ఎలా ఉండాలో కౌన్సిలింగ్ చేసి, మీరు ఎలా, మీలో కూడా ఒకటి రెండు తప్పులు ఉండొచ్చు సార్, మీరు 100% పర్ఫెక్ట్ అని నేను చెప్పను, రెండు చేతులు కలుస్తేనే చెప్పట్లు కాబట్టి, మీరు కూడా ఏదైనా ఒకటి రెండు మిస్టేక్స్ మీలో ఉంటే ఆమెతో ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, ఆమెకి ఏ విషయం అంటే కోపం వస్తుందో ఆ విషయాన్ని చెప్పకుండా మీరు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా మీకు కూడా నేర్పించడం జరుగుతుంది. తద్వారా మీ కుటుంబాన్ని బాగు చేయడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి గణేష్ గారు, ప్రయత్నం చేసి చూడండి. ఓకే అండి, ఇప్పుడు హెల్ప్ లైన్లో చిన్న బ్రేక్ తీసుకుందాం. హెల్ప్ లైన్లో చిన్న విరామం తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు హెల్ప్ లైన్ సార్. ఈ మానవ సంబంధాలు అనేవి ఎవరితో మెయింటైన్ చేయాలి అంటారు? ఇప్పుడు మనం ఇంతకుముందు అనుకున్నామండి, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో కానీ లేదా ఒక వ్యక్తి ఇంకొక గ్రూప్తో కానీ ఇంటరాక్ట్ కావడాన్ని హ్యూమన్ రిలేషన్స్ అంటాం. కానీ మామూలుగా మన వరకు వచ్చినప్పుడు ఒకటి పర్సనల్ రిలేషన్షిప్ అనుకుంటామండి. అంటే పర్సనల్ రిలేషన్షిప్ అంటే ఒక మనము ఎదుటి వ్యక్తితో ఎలా ఉన్నామో ఎదుటి వ్యక్తులు మనతో ఎలా ఉండాలి అనేది చాలామందికి తెలియదండి. వాళ్ళు ఎదుటి వ్యక్తి కొద్దిగా మాట్లాడగానే వీళ్ళు అధికారం మీద ఉన్నట్టుగా బిహేవ్ చేస్తారు. లేదా ఇప్పుడు మీరు భార్యాభర్తలను తీసుకోండి, వాళ్ళిద్దరూ పెళ్లికి ముందే ప్రేమించుకున్నారనుకుందాం. ప్రేమించుకున్నంత వరకు ఒకరినొకరు బాగా గౌరవించుకుంటారండి. పెళ్లి కాగానే దే టేక్ ఈచ్ అదర్ ఫర్ గ్రాంటెడ్. ఇది పర్సనల్ రిలేషన్షిప్ అంటాం. అంటే పర్సనల్ రిలేషన్షిప్లో మానవ సంబంధాలు అనేవి చాలా చాలా ముఖ్యంగా ఉంటాయండి. ఇక రెండోది వస్తే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటాం. అంటే ఇరుగు పొరుగుతో మనం ఎలా ఉన్నాము, లేదా మన సోషల్ సర్కిల్లో మనం ఎలా ఉన్నాము, లేదా మనం ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఆఫీస్లో ఎలా ఉన్నాము, ఇవన్నీ కూడా ఇది ప్రొఫెషనల్ రిలేషన్షిప్ కిందకి వస్తుందండి. అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్ అంటాం. ఇక మూడోది ఏంటంటే లవ్ రిలేషన్షిప్ అండి. అంటే లవ్ అంటే ఇక్కడ ఓన్లీ ఒక అబ్బాయి అమ్మాయి మధ్య రిలేషన్షిప్ కాదండి, బేసిక్గా యూనివర్సల్ లవ్ అంటాం. ఒక తల్లి తల్లి పట్ల ప్రేమ, లేదా తండ్రి పట్ల ప్రేమ, మనం ఇంతకుముందు అనుకున్నాం రక్షాబంధన్ అన్న చెల్లెలు అక్క తమ్ముడు వీళ్ళ పట్ల ప్రేమ, ఇది లవ్ రిలేషన్షిప్ అంటామండి. ఇంకా చాలా చాలా ముఖ్యమైనది భార్యాభర్తల మధ్య సెక్షువల్ రిలేషన్షిప్ అనేది. నేను నా సర్వీస్లో నేను గమనించినంత వరకు ఎవరి మధ్య అయితే హ్యూమన్ రిలేషన్షిప్ చాలా బాగుందో ఆ భార్యాభర్తల మధ్య సెక్షువల్ రిలేషన్షిప్ కూడా చాలా పవర్ఫుల్గా చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. కానీ చాలామంది తెలియదండి ఇది, అలా వాళ్ళు ఆ రిలేషన్షిప్ కూడా బ్రేక్ చేసుకుంటారండి. ఇక బిజినెస్ రిలేషన్షిప్ అంటామండి. అంటే బిజినెస్ రిలేషన్షిప్ అంటే మనము జీవితంలో ఎలా పైకి రావాలి, మన మాటని ఎదుటి వ్యక్తి ఎలాగ విశ్వసించాలి, మన మాటని ఎదుటి వ్యక్తి ఎలా నమ్మాలి, మనం ఎదుటి వ్యక్తిని ఎలా గెలవాలి, ఇవన్నీ కూడా బిజినెస్ రిలేషన్షిప్లో వస్తాయండి. సో ఇలాగ ప్రతి రిలేషన్షిప్లో కూడా మానవ సంబంధాలు అనేవి ఉంటాయండి. ఈ మానవ సంబంధాల ద్వారా నేను ఇంతకుముందు చెప్పానండి, మనము వీ కెన్ బికమ్ 100% సక్సెస్ఫుల్ జీవితంలో. సో అది మనం గెలవగలిగితే జీవితాన్ని నిజంగా మనం ఎంజాయ్ చేస్తామండి. ఓకే సార్, అట్లాగే ఇద్దరు ఫ్రెండ్స్ కనుక ఉంటే వాళ్ళిద్దరూ వాళ్ళు అంటే ఒకళ్ళతో ఒకళ్ళు ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు చాలా సామరస్యంగా ఉండి ఒకళ్ళ విషయాలు ఇంకోళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటారు. వన్స్ వాళ్ళు అంటే ఒక దగ్గర లేనప్పుడు కానీ వేరే వాళ్ళతో ఉన్నప్పుడు కానీ వీడి మీద వాడు చెప్పడం కానీ వాడి మీద వీడు చెప్పడం కానీ చేస్తుంటారు. సో ఇదేంటంటారు, ఇది ఏమాత్రము పాజిటివ్ రిలేషన్షిప్ అయితే కాదండి. అంటే పని ఉన్నంత వరకు చాలా, ఇప్పుడు జరిగేది కూడా చాలా వరకు అలానే ఉన్నాయండి. పని ఉన్నంత వరకు మనం చాలా బాగా మాట్లాడతామండి. ఇప్పుడు పని లేనప్పుడు ఇంకా వాళ్ళని చూడడం కూడా ఉండదండి, లేదా వాళ్ళపైన కొన్ని ఏదైనా అపనిందలన్నా వేయడానికి కూడా రెడీ అండి. ఇప్పుడు ఉదాహరణకి ఒక రీసెంట్గా ఒక వ్యక్తిని చూశానండి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఆయన చుట్టూ ఒక 10 మగదులు 100 మంది 2000 మంది అలా ఆయన చుట్టూ వెళ్తున్నారండి. ఈరోజు ఆయన పేరు కానీ ఆయన అంటే పేపర్లో ఎక్కడ ఆయన గురించి రాయడం కానీ లేదా టీవీలో ఎక్కడ కానీ ఆయన కనపడడం లేదండి ఈరోజు. అంటే ఏమవుతుందంటే పనినంత వరకు మనుషులు ఉన్నప్పుడు అది కరెక్ట్ మానవ సంబంధాలు కాదండి. కానీ ఈ రోజుల్లో ఈ స్వార్థపూరితమైన ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మానవ సంబంధాలని కరెక్ట్గా అర్థం చేసుకోలేకపోతున్నారండి. ఒక చిన్న ఉదాహరణ మీకు ఇవ్వాలి అంటే, ఒక తల్లిని ఒక వ్యక్తి అమ్మాని కూడా కేర్ చేయకుండా ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో అడ్మిట్ చేశాడు. తర్వాత ఒక కొన్ని రోజులు అంటే కొన్ని నెలలకి ఆ ఓల్డ్ ఏజ్ హోమ్ నుంచి ఒక ఫోన్ వచ్చిందండి, ఏంటంటే మీ అమ్మ చాలా సీరియస్గా ఉంది బాబు, నీ వెంటనే వచ్చి చూడు అని అని నెలలు అతను వెళ్ళలేదండి అక్కడికి. సో వెంటనే సీరియస్గా ఉంది అన్నప్పుడు వెంటనే ఇతను ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళాడండి. ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళిన తర్వాత
అమ్మ ఏమన్నా చెప్తావా అంటే అమ్మ ఇతని దగ్గర పిలిచి, బాబు ఇక్కడ ఫ్యాన్లు లేవురా, ఫ్యాన్లు పెట్టించు నేను పోయిన తర్వాత. అంతేకాకుండా కొద్ది అన్నం కూడా సరిగా ఉడకడం లేదురా, ఓల్డ్ పీపుల్ తినలేరు సరిగా, నువ్వు కొద్దిగా అది కూడా సరి చేయించు అని చెప్పిందని. ఇతనికి బాగా కోపం వచ్చేసింది. ఇదా ఈ టైంలో ఇదా నువ్వు మాట్లాడేది, ఇది నువ్వు ముందరే నాకు ఫోన్ చేసి చెప్పిండొచ్చు కదా, ఈ టైంలో ఎందుకు చెప్తున్నావు ముసలిదానా అని గట్టిగా అరిచాడండి ఇతను. అప్పుడు ఆమె చాలా, అప్పుడే ప్రాణం పోతుంది కదండి, చాలా మెల్లగా ఒక మాట చెప్పింది అంటే, అది కాదు బాబు నా వరకు పర్వాలేదు, రేపు నీ పిల్లలు నేను ఇక్కడ అడ్మిట్ చేస్తే మళ్ళీ నీకు ప్రాబ్లం రాకుండా నేను ముందు చెప్తున్నానని చెప్పి. అంటే మానవ సంబంధాలు అనేది అమ్మ వైపు నుంచి ఎలా ఉంటాయి, ఒక కొడుకు వైపు నుంచి ఎలా ఉంటాయి అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఉదాహరణ అండి. అంటే మానవ సంబంధాలని మనం ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకుంటూ వెళ్తామో జీవితాన్ని ఎప్పుడు కూడా మనం గెలుస్తామండి. అలా కాకుండా మానవ సంబంధాలని ఎదుటి వ్యక్తిని ఎలా మోసం చేయాలి, ఎదుటి వ్యక్తిని ఎలాగైనా కూడా ఎలా బోల్తా కొట్టించాలి, ఇలా ఆలోచన చేసేవాళ్ళు జీవితంలో పైకి రారండి. ఒకవేళ అలా పైకి వచ్చినా కూడా వాళ్ళ మనసు ఏమాత్రం హ్యాపీగా ఉండదండి, అది పాజిటివ్ మైండ్ గా ఉండదు, పాజిటివ్ యాటిట్యూడ్ తో ఉండదు అంటే డెఫినెట్గా అండి. వాళ్ళకి ఆనందం కూడా ఉండదు, బయట చాలా ఆనందంగా కనపడతారండి. మీకు కొన్ని పేర్లు చెప్తే నేను చెప్పకూడదు కాబట్టి నేను చెప్పలేను, కానీ కొన్ని పేర్లు నేను చెప్పానంటే అసలు మీరు నమ్మరండి, ఎవరు కూడా నమ్మరు. వాళ్ళు బయట ఎంత అద్భుతంగా ఉంటారంటే, ఎంత కేర్ ఫ్రీగా ఉంటారంటే, వాళ్ళకున్న ఈ సమస్యలు నేను చెప్తే చాలా చాలా షాక్ తింటారండి. సో ఈ మానవ సంబంధాలు అనేవి ఎవరికి బాగుండాలి అంటారు, ఎవరెవరి మధ్య బాగుండాలి అంటారు? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి మధ్య కూడా ఈ మానవ సంబంధాలు అనేవి బాగుండాలండి. ఇప్పుడు మీరు గమనిస్తే ఇంత మునుపు మనకు జాయింట్ ఫ్యామిలీస్ అంటూ ఉండేవాళ్ళు. ఈ జాయింట్ ఫ్యామిలీలో తాతగారు లేదా నానమ్మ లేదా అత్తయ్య మామయ్య బావ మరదలు అల్లుడు వీళ్ళందరూ కలిసి ఉండేవాళ్ళండి. చాలా చాలా సరదాగా ఉండేది ఆ కుటుంబం అనేది. ఇప్పుడు అవి లేవండి, జాయింట్ ఫ్యామిలీస్ లేవు. పెళ్లి కాగానే వేరే కాపురం పెట్టేయాలి, వేరే కాపురం పెట్టగానే వెంటనే విడాకులు తీసేసుకోవాలి, విడాకులు తీసుకుని వేరే పెళ్ళిళ్ళు చేసుకోవాలి, ఆ పెళ్ళిలో కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అది కూడా వద్దనుకొని ఇప్పుడు లివ్ ఇన్ రిలేషన్షిప్ అని కొత్తగా స్టార్ట్ అయిందండి. అంటే ఒక అగ్రిమెంట్ అండి, ఒక బిజినెస్ అగ్రిమెంట్ లాగా, ఒక అబ్బాయి ఒక అమ్మాయి మనం ఇలాగ 2 సంవత్సరాలు కలిసి ఉన్నాము, నడిస్తే నడిచింది లేకపోతే లేదని చెప్పి. లేదా ఐ హావ్ సీన్ ఒక సాఫ్ట్వేర్ కుటుంబంలో భార్య భర్త ఇద్దరు కూడా పనిచేస్తున్నారండి, ఇద్దరు ఒక 50,000 సంపాదించుకుంటున్నారు, కానీ తమాష ఏంటంటే ఇద్దరికి వేరే బెడ్రూమ్లు ఉన్నాయండి వాళ్ళ ఇంట్లో. అంటే ఇవన్నీ ఎందుకు నేను చెప్తున్నానంటే, మీరు చూస్తుంటే రోజు రోజుకి ఈ మానవ సంబంధాలు అనేవి చాలా తగ్గిపోతున్నాయండి. ఇప్పుడు నన్ను అడిగితే ఈ రోజున ఒక 60 ఏళ్ల పైబడిన వ్యక్తిగా ఈ రోజున నేను మానవ సంబంధాలు అనేవి ఏమాత్రము లేవు అంటే కరెక్ట్ అని చెప్తానండి. మరి ఏ సంబంధాలు ఉన్నాయని మీరు అడిగితే ఎక్కువగా ఆర్థిక సంబంధాలు అండి. ప్రతి ఒక్కరి మధ్య, తల్లిదండ్రుల మధ్య అదే, భార్యాభర్తల మధ్య అదే, స్నేహితుల మధ్య అదే, ఎక్కడ చూసినా కూడా. అంటే మీరేమనొచ్చు, సార్ డబ్బు ఉంటేనే కదా జీవితం అని. నిజమేనండి, జీవితంలో డబ్బు ముఖ్యమే కాదనను, కానీ డబ్బే జీవితం కాకూడదండి. కానీ డబ్బే జీవితం అనుకోవడం వల్ల ఈ మానవ సంబంధాలు పూర్తిగా పోతున్నాయి. ఎక్కడైతే మానవ సంబంధాలు ఉండవో ఆ జీవితాలు వ్యర్థం, ఆ జీవితాలు నాశనం అండి. సార్ అలాగే తాగుబోతుల మధ్య ఈ సంబంధాలు ఎలా ఉంటాయంట? తాగుబోతుల మధ్య చాలా అద్భుతంగా ఉంటుందండి. యాక్చువల్గా ఒకరు ఒకరిని అవుట్స్మార్ట్ చేయడానికి చూస్తారండి వీళ్ళు. అంటే ఎలా ఉంటుందంటే, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇవ్వాలి అంటే, ఒక 2 పెగులు వాడు 2 పెగులు వీడు తీసుకున్నారనుకోండి, అక్కడ నాకు చాలు అన్నప్పుడు ఎదుటివాడు ఏం చెప్తాడంటే, లేదు లేదు ఇంకో పెగ్గు తాగు అంటాడండి. అంటే అతని మనసులో ఏముందంటే వీడు చాలా త్వరగా తాగి అవుట్ అయిపోవాలండి వీడు. అలానే వీడి మనసులో కూడా అదే ఉంటుంది, చాలు అన్నప్పుడు అతను నీవు తాగుతేనే నేను తాగుతాను అంటాడండి. ఒక నిజంగా ఒకళ్ళు మంచి ఫ్రెండ్ ఉంటే, నువ్వు 2 తాగావు కదా చాలు, ఇంకా మళ్ళీ నువ్వు ఇంటికి వెళ్ళాలి, ఇంకా చాలు, మళ్ళీ మనకు చాలు ఇంకా మిగిలి ఉన్నాయి, కావాల్సింటే రేపు వద్దాం, ఎల్లుండి వద్దాం, ఇలా 1 వీక్ తర్వాత వద్దాం, ఇలా చెప్పాలండి మంచి స్నేహితులైతే. అలా చెప్పరండి వాళ్ళు. చాలా మందిని మీరు గమనించండి, అసలు ఆ తాగుబోతుల మధ్య మానవ సంబంధాలు ఏమిటండి అసలు నాకు అర్థం కాదు. చాలా చాలా తక్కువ అండి. మనం ఆ తాగుబోతుల మధ్య మానవ సంబంధాలు అనేది వేళ్ల పైన లెక్క పెట్టచ్చు, అంతే తప్ప తగినవన్నీ కూడా నెగిటివ్ అండి. ఒకప్పుడు కాంప్రమైజింగ్గా అండర్స్టాండింగ్గా ఉండేది ఫ్యామిలీ అంతా కూడా, ఇప్పుడు అట్లా కాకుండా ఇందాక మనం అనుకున్నట్టుగా కేవలం డబ్బుకు మాత్రమే విలువిచ్చే పరిస్థితి ఏర్పడింది. అంటే మానవ సంబంధాలు తగ్గిపోవడం వల్లే ఇది వస్తుంది అంటారా, లేకపోతే దానికి జాయింట్ ఫ్యామిలీ లేకపోవడం ఒక కారణం అంటారా? అంటే మానవ సంబంధాలు ఎక్కడైతే ఉంటాయో ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడానికి చాలా వరకు వీలు ఉంటుంది. అంటే మనిషి అన్న తర్వాత సుఖాలు ఎలా ఉంటాయో కష్టాలు కూడా అలానే ఉంటాయండి, రెండు కూడా. నన్ను అడిగితే నా ఈ 35 ఏళ్ల సర్వీసులో ఈ కష్ట సుఖాలు అనేవి సమాంతరంగా వస్తాయండి.
కానీ మన పిల్లలకి ఏం నేర్పిస్తున్నామంటే జీవితం ఎంజాయ్మెంట్ కొరకే. సో జీవితంలో కేవలం ఎంజాయ్మెంట్ తప్ప ఇంకేం లేదు అనే దీనికి మనం తీసుకెళ్ళిపోతున్నామండి. అంటే డబ్బు, వాళ్ళకి డబ్బు అవసరం ఉన్నా లేకపోయినా డబ్బు ఇచ్చేయడం. నాకు తెలిసిన ఒక కేసులో ఒక ఇంటర్మీడియట్ అమ్మాయికి వాళ్ళ పేరెంట్ దగ్గర 15,000 రూపీస్ ఎవ్రీ మంత్ యాజ్ పాకెట్ మనీ అండి. సో ఆ అమ్మాయి ఎలా ఖర్చు చేస్తుందో అమ్మాయికి తెలియదు. సో ఇలాగైనా ఇప్పుడు రేపు పెళ్ళైన తర్వాత అమ్మాయి జీవితం ఎలా ఉంటుందని ఆలోచన చేయడం లేదండి. సో ఎక్కడైతే ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఈ మానవ సంబంధాలు నేర్పించారో, ఇప్పుడు ఒక ఒక రోడ్డు పైన మీరు గమనించండి, ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఆ యాక్సిడెంట్ అయితే చాలామంది చూసుకుంటూ వెళ్ళిపోతారే తప్ప ఎవరు కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయరండి. ఒకసారి యాక్సిడెంట్ ఎలా ఉంటాయంటే కరెక్ట్గా టైంలో హాస్పిటల్ తీసుకెళ్తే వాళ్ళు బతుకుతారండి. కానీ అలాంటిది ఈ రోజులు ఎక్కడ జరుగుతుందండి? మీరు మానవ సంబంధాలకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి ఇస్తానండి మీకు. మీరు ఒక రోడ్డు పైన వెళ్తున్నారు మీ కారులో, వెనక అంబులెన్స్ సైరన్ కొడుతూనే ఉంటుందండి. ఎవ్వరు కూడా ఇంకా అంబులెన్స్ని దాటి వెళ్ళాలని చూసేవాళ్ళు తప్ప, అయ్యో ఒక వ్యక్తికి అక్కడ చాలా సీరియస్గా ఉంది, హార్ట్ అటాక్ వచ్చిందో ఏం జరిగిందో మనకు తెలియదు, ఆ వ్యక్తిని మనం కాపాడాలంటే వెంటనే పక్కకి వెళ్ళిపోవాలి అనే ఆలోచన ఎవ్వరిలో నేను చూడడం లేదండి. ఒకసారి నాకు తెలిసిన ఒక ఆవిడ చెప్తుందండి, ఒక ఆటో ముందర వెళ్తుంటే అలా అంబులెన్స్ వస్తే ఏమి చెప్పిందంటండి, బాబు పక్కకి వెళ్ళని చెప్పి. నేను ఒక్కడిని పక్కకి వెళ్తే అయిపోయిందమ్మా, అలా అందరూ అనుకోవాలి కదా, అందుకని నేను వెళ్ళానని చెప్పి ఆటోవాడు అలానే వెళ్ళాడు అంటండి. సో ఈ మానవ సంబంధాలు ఎప్పుడైతే లేవో జీవితాలు ఆనందంగా ఉండవు, నంబర్ వన్, కుటుంబాలు ఆనందంగా ఉండవు, సమాజాలు ఆనందంగా ఉండవు, దీనివలన దేశం భ్రష్టుపట్టిపోతుందండి. సో ఎక్కడైతే మానవ సంబంధాలు బాగుంటాయో వాళ్ళు హ్యాపీగా ఉండడం కాకుండా మంచి లీడర్షిప్ వాళ్ళలో ఉంటుందండి. ఉదాహరణ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను, ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు అంటే కేవలం మానవ సంబంధాల వల్ల అండి. ఆయన హ్యూమన్ రిలేషన్స్ వల్ల ఒక ఒక టీ నడిపే వాళ్ళ ఒక టీ అమ్మిన అబ్బాయి హీ కుడ్ బికమ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ వెరీ బిగ్ కంట్రీ లైక్ ఇండియా అండి. సో ఈ మానవ సంబంధాలకి ఎంత పవర్ ఉంది అనేది ఒక ఎగ్జాంపుల్ చాలండి. ఎవరైతే ఈ మానవ సంబంధాలను మెయింటైన్ చేస్తారో నాకు ఎటువంటి డౌట్ కూడా అక్కర్లేదు, చాలా హ్యాపీగా ఉంటుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్, మరి మానవ సంబంధాల గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. సో చూసారు కదండి, ఒకవేళ మానవ సంబంధాలను మీరు మెయింటైన్ చేస్తే కనుక మీకు ఆనందం, డబ్బు, అలాగే హ్యాపీనెస్, పాపులారిటీ ఇవన్నీ కూడా మీ సొంతం అవుతాయి. కాబట్టి మానవ సంబంధాన్ని మెయింటైన్ చేయండి. ఇది వాళ్ళ హెల్ప్ లైన్. నమస్తే.